హైలైట్ సినిమాలో ఫైట్ ఫైట్ ఒకటి, ఇంకా సీఎం చేసిన ట్రాఫిక్ రూల్స్ గురించి చాలా బాగుంది. రాంగ్ ప్రామిస్ బాగుంది, సూపర్ అన్న మూవీ. ఫుల్ హ్యాపీ ఉన్నా ఈ మూవీ చూసినాక. సీరియస్లీ అసలు ఒక మంచి మూవీ చూసినా అని తృప్తి అయితే ఉంది సార్. చాలా బాగుంది అంటే హైలైట్. మహేష్ బాబు అండి. మహేష్ బాబు సినిమా చూసారండి? చాలా బాగుందండి సినిమా. సినిమాలో హైలైట్ మహేష్ బాబు అండి. నెక్స్ట్ 2019 సీఎం అంటే ఎలా అనే ఉండాలి, కళానే ఉంది ఇప్పుడు. సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ సూపర్ గుడ్ మూవీ. బాగుంది 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 సినిమా, చాలా బాగుంది. ఇందులో హైలైట్సా? మీడియా పాయింట్ ఉంది. మీడియా వాళ్ళని వచ్చి సినిమా చూడమనండి. ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న సినిమా మాత్రం 2018 హైలైట్ మూవీ అన్న. ఇది సూపర్ అన్న సినిమా. 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టు ఉంది మహేష్ బాబు. యాక్టింగ్ కానీ మొత్తం గ్లామర్ కానీ సూపర్ అన్న. సాంగ్స్ వెరీ గుడ్ అన్న. డైరెక్షన్ కొరటాల శివ, మామూలు డైరెక్షన్ కదన్న, హైలైట్ డైరెక్షన్ అయితే. మహేష్ బాబు గారు యాక్టింగ్ చాలా బాగుంది, సినిమా మంచిగా ఉంది, మంచిగా హిట్. శ్రీమంత్ కన్నా సూపర్ హిట్ సార్. సొసైటీని చేంజ్ చేసే మెసేజ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ కొరటాల శివకి అయితే హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి ఇలాంటి కథను డెవలప్ చేసినందుకు. అండ్ ఎవడన్నా ఫ్లాప్ అంటే నేను చెప్పే విని వాడు గోపు మీద కొట్టి సినిమా చూసిన తర్వాత వాళ్ళతో వెళ్ళి మాట్లాడాను. సరేనా, ఇలాంటి సినిమా రాజకీయ నాయకులకి కరెక్ట్ పడితే అయితే మన మన రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది. భయ్య జై మహేష్ బాబు, జై కొరటాలని కోరుకుంటూ జై మహేష్ బాబు. సినిమా చాలా బాగుంది, ఈ సిచ్యువేషన్ తగ్గట్టు సినిమా బాగా తీశారు. అది ప్రజలు గమనించుకొని ఆలోచించి ముందు ముందు ఓట్లు వేస్తే మనం సమాజం అలా బాగుపడుతుందని ఆలోచిస్తూ సినిమా ఫోర్ ఇన్ పాయింట్స్ టేకింగ్ అని మ్యూజిక్ అని టైం తగ్గట్టు ఉంది. ఇది మన ఇప్పుడు టైం మనది, మనం ఆలోచించి ఇప్పుడు చూసుకోవాల్సిన టైం ఉంది. థ్యాంక్ యూ. హైలైట్స్ అంటే టైంకి తగ్గట్టు సిచ్యువేషన్స్ ఉన్నాయి. సిచ్యువేషన్స్ అది ఇప్పుడు మన లైఫ్లో కూడా సిచ్యువేషన్స్ ఉన్నాయి, దానికి యూజ్ చేసుకుంటే మనం కూడా బాగుపడతాం ముందు. మన స్టేట్లో ఇష్యూస్ చూపించారు, తమిళనాడు స్టేట్ ఇష్యూస్ కూడా కొన్ని కొన్ని చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ వచ్చేసి కొంచెం జయలలిత అది కొంచెం చేశారు. నెక్స్ట్ సినిమా అయితే సూపర్ హిట్. మన పవర్ స్టార్ గురించి కూడా కొన్ని కొన్ని చూపించారు, ఆ లీక్స్ రావడం కానీ కొంచెం అవన్నీ బాగా చూపించారు. చాలా బాగుంది సినిమా. డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్, చింపేసిండు. సాంగ్స్ ఓకే, కొన్ని కొన్ని సాంగ్స్ ఓకే వచ్చాడే సూపర్. అది అది బ్లాక్ బస్టర్ అయిపోద్ది మూవీలో. ఆ ప్రెస్ మీట్ సీన్లో మహేష్ బాబు కౌంటర్ ఇచ్చాడు కదా ప్రెస్కి, రీసెంట్ పాలిటిక్స్కి ఇచ్చినట్టే. అది ఇండైరెక్ట్గా చెప్తున్నా నేను, యాజ్ అ డైరెక్ట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పిండు. చాలా చాలా బాగుంది, చాలా 4/5. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ అండి. ఎందుకంటే ఏవైతే ప్రెస్ అయితే చూపించాలో చూపించకుండా పనికి మాలిన డిస్కషన్లు పెట్టడము, టైం వేస్ట్ చేసుకోవడం, టీఆర్పీలు పెంచుకోవడము, సో మాట్లాడిందంతా వాస్తవం అండి. సో డెఫినెట్లీ చాలా బాగుంది, అందరు చూడదగ్గ సినిమా. హలో మహేష్ బాబు, మహేష్ బాబు, మహేష్ బాబు డైలాగ్స్ సాంగ్స్ ఆర్ ఓకే, బట్ హీరోయిన్ వాజ్ గుడ్. మహేష్ బాబు అండి, మహేష్ బాబు కొరటాల శివ సిమ్ మూవీ. His character as CM, so it was nice, inspiring. His character as CM was nice, his songs are okay, but then his acting is really nice. సూపర్ హిట్ అన్న, కన్ఫర్మ్. చాలా బాగుంది సినిమా, సూపర్ అన్న, సూపర్ సినిమా. అయితే యాక్టింగ్ చాలా కొత్తగా చేసాడు, చాలా బాగుంది, సూపర్ అన్న సినిమా బాగుంది. సినిమా తర్వాత సినిమా అయిపోగానే క్లాప్స్ కొడుతున్నారు అబ్బా, క్లాప్స్ సక్సెస్. చాలా బాగుంది అన్న, సూపర్. 2000 సినిమా హైలైట్ ఇది అదే అని చెప్పలేమా, అన్నీ బాగున్నాయి. క్లీన్ 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 మూవీ అన్న, సూపర్. ఈ మూవీ ప్రభావం 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మీద 110% చెప్తున్నా. సూపర్ సినిమా మహేష్ బాబుకి. సీఎం అడుగుతావా మహేష్ బాబు జీవించేసిండి సీఎంగా, సూపర్ అన్న. అదే హైలైట్ మొత్తం సినిమాలో, ఇది అనే హైలైట్ చెప్పడానికి ఏం లేదన్న మూవీలో. అన్ని క్లీన్గా ఫ్లో వెళ్తాయి, ఫైట్స్ అని, రొమాంటిక్ సీన్స్ అని, సాంగ్స్ అని. సినిమా సూపర్ అన్న, బ్లాక్ బాషర్ వచ్చింది. జై మహేష్ బాబు, ప్రౌడ్గా చెప్పుకుంటున్నా. జై మహేష్ బాబు అన్న, బ్లాక్ భాష పక్కా బ్లాక్. మీడియాకి హైలైట్ కౌంటర్ ఇచ్చాను, మీడియాకి చాలా. ఎందుకు సినిమాలు జనాలు చూసారో
సినిమా బాగుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అనవసరమైన ఇష్యూస్ మీద మీడియా దృష్టి పెట్టదు, కాన్సన్ట్రేట్ చేయొద్దు, ఏదో అనవసరమైన రాద్ధాంతాలు చేయొద్దు. సినిమా క్లీన్ సినిమా అన్న, చాలా బాగుంది, సూపర్, జయ మాయి బాబు, చాలా బాగుంది, చాలా బాగుంది, హైలైట్స్ చాలా చాలా బాగుంది, చాలా ఇంకా అంతెంత చెప్పలేము, చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది బాబు, మూవీ మాత్రం సూపర్ ఉంది. మహేష్ బాబు యాక్టింగ్ అయితే దానికి చెప్పాల్సిన అవసరం లేదు, సీఎం కాబట్టి ఇంకా ఏం చెప్పాలి. కోరటాల శివ ప్లస్ డిఎస్పి మన మహేష్ బాబు యాక్టింగ్ తోపాసలేదు, దానికి పేరు లేదు, ఇక భరత్ అనే నేను అంతే, ఇక 3.5 కానీ 4 మినిమం ఇవ్వచ్చు.